వంద రోజుల కూటమి పాలనలో సాధించిన ఘనకార్యం. క్వార్టర్ 99 రూపాయలకే అంటున్న చంద్రబాబు. ఇది మంచి ప్రభుత్వమని కూటమి నేతలే పోస్టర్ను ఆవిష్కరించుకోవడం విశేషం. చంద్రబాబు విజన్ సూపర్ అంటూ పదే పదే కితాబులు ఇస్తున్న పవన్ కళ్యాణ్కు పార్టీ అవసరం ఉందా? తిరుమల లడ్డు ప్రసాదంలో జంతుల కొవ్వు కలిపారన్న చంద్రబాబు దోషులపై చర్యలు చేపడతారా అని మేడ శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. క్వార్టర్ 99 రూపాయలకి అన్నట్టు ముందు ముందు కన్నం 2 రూపాయలకి అనే పథకం పెట్టి అది కూడా అభివృద్ధి అంటారేమోనని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ ఆశ్చర్యం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అవమానించేటటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పాలన సాగిస్తుంది. 100 రోజుల విజయోత్సవ సభలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఒక గొప్పగా చెప్పుకునేటువంటిది ఏంటంటే, క్వార్టర్ 99 రూపాయలకే సరఫరా చేస్తామని చెప్పి 100 రోజు పాలనలో చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఇది ప్రతి ఆంధ్రుడు సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆకలి చావులు చేస్తున్నారు. తినడానికి తిండి లేదు, బ్రతుకు భారం అయిపోయింది. కనీసం మినిమం వేజెస్ కూడా ఎవరికి అందనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కొట్టుబెట్టాడుతున్నారు. మినిమం ఎమ్యూనిటీస్ కూడా లేవు, మౌలిక వసతులు కానీ మౌలిక సదుపాయాలు కానీ. ఇవే ఇలాంటి వాటి కోసం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడకుండా క్వార్టర్ 99 రూపాయలు మేము సరఫరా చేస్తాం. అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఇష్యూ, ఈరోజు తప్పు జరిగిందా లేదా అనేది ఖచ్చితంగా తేల్చాల్సినటువంటి విషయం ఉంది. కాకపోతే తప్పు జరిగింది అని ఎందుకు అనిపిస్తుంది అంటే, కిలో నెయ్యి 350 రూపాయలకి పర్చేజ్ చేయడం అనేది కొన్ని అనుమానాలకి దారితీస్తుంది. ఎందుకంటే గోవు నెయ్యి ఆ ధర లేదు. అదేవిధంగా డబ్బు కోసం గడ్డి తినేటటువంటి పాలకులు ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా చేతిపాటు చూపిస్తున్నారంటే, ఇలాంటి వాళ్ళని పాలనలోకి తీసుకురావడం అనేది మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్నటువంటి తప్పుది. ఎందుకంటే ఈరోజు తిరుమల అపచారం ప్రపంచవ్యాప్తంగా వెళుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉన్నటువంటి పాలకులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, కొన్ని లక్షల కోట్ల మనోభావాలు ఈరోజు దెబ్బతీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇద్దరు అసలు బేషరతుగా మీకు సిగ్గుంటే అసలు మీరు పాలనకు అనర్హుడు. ఆ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మీరు బేషరతుగా ఇంత అపచారం జరిగింది కాబట్టి మీరు రాజీనామా చేయాలి. మీరు కేసులు కడతాం, తూతు మంత్రంగా పనిష్మెంట్లు ఇస్తాం, టెస్ట్ రిపోర్ట్లు పంపిస్తాం, ఏదో పొలిటికల్గా మీరు నిత్యం మీ రాజకీయ జీవితాన్ని ఎలాగైతే నడిపిస్తున్నారో తిరుమల వెంకటేశ్వర స్వామి వారి విషయంలో కూడా అలాంటి ప్రకటనలే చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు, అలాగే విజయసాయిరెడ్డి గారు పింక్ డైమండ్ పోయిందని చెప్పారు. మరి మీరు అధికారంలోకి వచ్చారు కదా, పింక్ డైమండ్ ఎక్కడుందో చెప్పాలి కదా. విజయసాయిరెడ్డి గారు ఏమో చంద్రబాబు నాయుడు గారి ఇంటిలో ఉంది, నాకు అధికారం ఇస్తే తెచ్చిస్తానని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు నాలుగు అడుగులు ముందుకేసి ఎయిర్పోర్ట్లో ఒక 5 స్థాయి అధికారి నా చెవులో చెప్పాడు, పింక్ డైమండ్ ఎక్కడుందో నాకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పు అని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఈరోజు డిప్యూటీ సీఎంగా హోదా అనుభవిస్తున్నారు కదా, మీ చెవిలో చెప్పినటువంటి మాట ఆ పింక్ డైమండ్ తెచ్చివ్వడంలో మీరు ఎందుకు మా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ప్రజలు ఎర్రబోగలేరు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు ఇష్టానుసారం పచ్చి అబద్ధాలతో మీ యొక్క రాజకీయ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటారు. అందుకని వీళ్ళెవరూ కూడా ఈ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ పాలకులుగా ఎట్టి పరిస్థితుల్లో అర్హులు కాదు. అందుకని ఈరోజు మొత్తం మోసం అంతా మీ దగ్గరే నడుస్తుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మీ పాలన అంతా ఒట్టి బూటకం. ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీకు ఎవరికి అక్కర్లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిజంగా కోరుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ గొప్ప సంపన్న రాష్ట్రం. ఈ సంపన్న రాష్ట్రాన్ని ఈరోజు మీరు చేస్తున్నటువంటిది ఈ అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి తీసుకొస్తున్నారు. కానీ ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడానికి ఆంధ్రులే ప్రత్యక్ష పోరాటానికి దిగాలి. చంద్రబాబు నాయుడు పోయే నాయకత్వం కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కానీ, ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నాయకత్వం కానీ ఈ రాష్ట్రానికి శ్రేయస్ కాదు. ఖచ్చితంగా భావితరాల భవిష్యత్తుకి ఈ తరం భద్రతగా జీవించడం కోసం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాలని ఖచ్చితంగా ప్రజలు మనోభావాలకు తాకే విధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ అందరూ కూడా గ్రామస్థాయి లెవెల్ నుంచి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం.
భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో వీళ్ళ చేస్తున్నటువంటి పాప పనులు, వీళ్ళ చేస్తున్నటువంటి తప్పుడు విధానాలు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంపదని ఏ విధంగా దోచుకుంటున్నారనేది ఖచ్చితంగా మేము ఎండగడతాం, బహిర్గతం చేస్తాం. ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఇక్కడ ఉన్నటువంటి వనరులే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఒక గొప్ప సంపదని సృష్టించేటటువంటి కార్యాచరణ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శ్రీకారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.